అంటే సామాన్య ప్రజలు చైతన్యం కావాలంటే చైతన్యం వచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు ఉన్నారా, వారికి ఎలాంటి భరోసా పార్టీల వైపు? భరోసా నేను ఒకటి అడుగుతున్నానండి, శాశ్వతంగా మన భవిష్యత్తును నాశనం చేసుకొని బానిసలుగా ఉండిపోవడమా, లేకపోతే ధైర్యంగా ముందుకొచ్చి తప్పుడు కేసులు పెడితే నా వాళ్ళు జైల్లో కూడా ఉండి రావడమా? ఇదే ప్రత్యామ్నాయం, వేరే ప్రత్యామ్నాయం లేదు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి. పెడతారు, మెంగాయి కూడా పెడతాడు, అదర్స్ కూడా ఉన్నారు పెడతారు. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చూశారు, మీరే సాక్ష్యం. నేను అపోజిషన్ లీడర్గా 15 ఏళ్ళున్నా, నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళున్నా, నేషనల్ పాలిటిక్స్ లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశా, ఈ దేశానికి నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. టెక్నాలజీలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ రిఫార్మ్స్ లో కానీ నా కాంట్రిబ్యూషన్ ఉంది. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఆ రోజు నేను ఇచ్చినటువంటి పాలసీ ప్రధానమంత్రికి, అదే మరి ఈరోజు ఓపెన్ స్కై పాలసీ ఎయిర్పోర్ట్ లో వచ్చిన, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో వచ్చిన, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చిన, లేకపోతే టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో పెద్ద ఎత్తున రిఫార్మ్ చేసిన నా రిపోర్ట్లే. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, నాకు ఒక ఎయిమ్ ఉంది. ఆ ఎయిమ్ ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మావో చైనాలో మావో పవర్ఫుల్ గా ఉన్నప్పుడు ఎవరు ఆయనకు అడ్డం మాట్లాడేవాళ్ళు కాదు. కడాన డెంగ్ షియాపింగ్ ఆయన చెప్పాడు, ఇది పనిచేయదు ఈ దేశానికి, దీనివల్ల కల్చరల్ రెవల్యూషన్ లాభం లేదు, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారంటే డెంగ్ షియాపింగ్ ని పార్టీని తీసేసి సెంట్రల్ కమిటీని తీసేసి వాడు ఊరికి పంపించేస్తాడు. పంపించేస్తే ఊర్లో ఉంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత మావోని వదిలించుకుని అప్పుడు డెంగ్ షియాపింగ్ మళ్ళా వచ్చాడు. అతను ఎప్పుడు నేను కోట్ చేసేవాడిని, పిల్లి నల్ల పిల్ల ఎర్ర పిల్ల తెల్ల పిల్ల అనేది ముఖ్యం కాదు, అది సమర్థవంతంగా ఎలుకలు పడితే ఏ పిల్లైనా పర్వాలేదు, ఏ కళ్ళు అయినా పర్వాలేదు అని చెప్పాడు. ఆ కొటేషన్ నేను ప్రపంచం అంతా చెప్పేవాడిని. ఈ రోజు 25 సంవత్సరాలు నేను చేసిన కృషి వల్ల తెలుగు జాతి హైదరాబాద్ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉంది, నెంబర్ 1 ఇన్ ది కంట్రీ ఆ రాష్ట్రం. అదే మరి తెలుగు వాళ్ళకి నేను ఇచ్చిన ఐటీ ఒక వెపన్ కింద, ఒక ఆయుధం కింద ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు వచ్చారు. ఇండియన్స్ లో 35% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది ఇచ్చిన కాంట్రిబ్యూషన్. నా ఆలోచన ఒకటే, ప్రపంచంలోని తెలుగు జాతి అత్యంత పవర్ఫుల్ కమ్యూనిటీగా తయారు చేయడం నా ఆలోచన, దట్ ఈజ్ మై విజన్. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ కంటే వెనక్కి వెళ్ళిపోయింది 3.5 సంవత్సరాలు 4 ఏళ్లలో. అది నా ఆవేదన. అందుకే చెప్తున్నా ఈరోజు మీ అందరికీ కూడా, కొంతమంది సైకోలు ఆనందపడిపోతారు, వాళ్ళ పని ఏంటి, రఘురామకృష్ణరాజుని పోలీస్ స్టేషన్ లో కొడతా ఉంటే వీడియో చూపిస్తే ముఖ్యమంత్రి ఎంజాయ్ చేశాడు. కెన్ యూ ఇమాజిన్, అలాంటి సైకో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇవే జరుగుతాయి. కానీ అట్లని చెప్పి సైకోకు భయపడిపోతే ఇంకా మీరెవరు ఉండరు ఇక్కడ, నేను కూడా భయపడి